చేసుకోలేకపోవటానికి. అర్థమవుతుందా? మన కుటుంబాన్ని మనం మార్చుకోకపోవటానికి. ఇంకొక మాట నేనవన్నా, మనకు పట్టిన దెయ్యాన్ని, మన కుటుంబీకులకు పట్టిన దెయ్యాన్ని, సమాజంలో పట్టిన దెయ్యాన్ని వదలగొట్టుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటారు. అర్థమైందా? నాకు లేకపోతే నీకు పట్టిన దురాత్మని, మన కుటుంబంలో పట్టిన దురాత్మలను, మన సమాజంలో ఉన్న దురాత్మలను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. వీటన్నిటినీ వదలగొట్టుకోలేకపోవటానికి కారణం ఏమిటి అంటారు? ప్రార్థన జీవితం లేకపోవటం. చాలా మంచి మాట, దాన్ని నేను చెప్పుకుంటూ వస్తాను. యేసయ్య దానిని ఏమన్నాడు అంటే, ఒక సువార్తలో అల్ప విశ్వాసం అన్నాడు, ఇంకో సువార్తలో ప్రార్థన లేని తత్వం అన్నాడు. అంటే మనము దేవుణ్ణి సరైన విశ్వాసం ఉంచక ఆయన అన్నీ చేయగలడు, ఆయన ఎటువంటి హృదయాన్ని మార్చగలడు, నేను ఆయన సన్నిధానాన్ని పడి నా పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయ్యా, నాకు దాన్ని చేయడానికి మనసు లేదని అడుక్కుంటే ఆ పాపాన్ని చేయకుండా ఆపే సామర్థ్యము దేవునికి ఉంది, దేవుని ఆత్మకు ఉంది, అలా ఆపుతాడు అనే బలమైన విశ్వాసము లేకపోవటం లోపం. దాన్ని అల్ప విశ్వాసము అన్నాడు దేవుడు. ఆ అల్ప విశ్వాసం ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించకపోవటం. ఈ రెండు మాటలు ఒకటే. ఇది ఈరోజు నేను మీకు చెబుతాను. అయితే దానికి ముందుగా ఈ యొక్క విషయాన్ని, మన అల్ప విశ్వాసాన్ని, మన ప్రార్థన లేమిని పరిచయం చేస్తూ దాన్ని చెప్పటానికి మీకు ఇప్పుడు అన్ని మాటలు చెప్పుకుంటూ వస్తున్నాను. ముందుగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటో చెప్పాను. ఇదిగో మనకు పట్టిన దురాత్మని, మన కుటుంబాలకు పట్టిన దురాత్మలను, సమాజంలో మన చుట్టూ ఉన్న దురాత్మలని వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం ఏంటయ్యా అని అడిగితే దేవుడిచ్చిన సమాధానము, మీ అల్ప విశ్వాసము, మీ ప్రార్థన లేమి అనగా దేవుని మీద మీరు ఆధారపడిన తత్వం. ప్రార్థన అంటే ఏం లేదు, దేవుని అధికారానికి ఒప్పుకోలేకపోవటం. అయితే ముందుగా మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఈ సమాజం అంతా కూడా, లేకపోతే ముందు నువ్వు కానీ, నేను కానీ, నీవు కానీ, నీ కుటుంబము కానీ, ఈ సమాజం అంతా, ఈ లోకం అంతా అసలు ముందు దుష్టుని చేత నడిపింపబడుతుందని మనకు అర్థమవ్వాలి. అప్పుడు దాన్ని వదులుకొట్టుకుని ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి దీనంతటికీ మీకు అర్థమవ్వాలి అంటే ముందు సాతాను గురించి మీకు అర్థమవ్వాలి. కాబట్టి ఇవన్నీ తీసుకుని వచ్చి మీకు చివరికి అర్థమవడానికి నేను ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు ప్రతి మాట ఆలకించాలి. ఇదిగో మీ అందరికీ సాతాను గురించి తెలుసు కదా, మీ అందరికీ అపవాది గురించి తెలుసు కదా, తెలుసా లేదా? తెలుసు. అయితే తనకు కూడా కొన్ని దూతలు ఉన్నాయని మీకు తెలుసా? తనకి కూడా కొంత సైన్యం ఉంది అని మీకు తెలుసా? తెలుసా తెలీదా? వాక్యం చెబుతుంది ఏంటి అంటే సాతానికి కూడా కొందరు దూతలు ఉన్నారు. మీ భాషలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేవునికి ఎలాగైతే సేవకులు ఉన్నారో సాతానికి కూడా సేవకులు ఉన్నారు. దేవుని కోసం పరితపించేటటువంటి పాస్టర్లు ఎంతమంది ఉన్నారో సాతాన్ని పనిచేయడానికి కూడా అంతేమంది పాస్టర్లు ఉన్నారు. వాని దూతలు ఉన్నారు. పాస్టర్ని తిట్టడం నా ఉద్దేశం కాదు, జాగ్రత్తగా గమనించండి. మీకు అర్థమవడని చెబుతున్నాను. ఇదిగో అయ్యా దేవునిలో బ్రతకండి, మంచిగా బ్రతకండి, మీ పాపాన్ని వదిలేయండి అని దేవుని తరపున అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు పోరాడుతున్నారే, అలాగూ సాతాను తరపున కూడా ఇదిగో మీరు వ్యభిచరించండి, మీరు దొంగతనం చేయండి, మీరు ధనాపేక్షలు అవ్వండి, మీరు త్రాగుబోతులు అవ్వండి, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులు అవ్వమాకండి, మీ భర్తకు నువ్వు లోబడమాకు, నీ భార్యకు నువ్వు మాట వినమాకు, నీ భార్య నువ్వు ప్రేమించమాకు అని ఇదిగో వాణి బోధ చేసేటటువంటి వాణి సేవకులు కూడా సమాజంలో ఉన్నారు. మీకు ఇంకొక గమ్మత్తు విషయం ఏంటి అంటే, దేవుని దూతల కంటే కూడా సాతాను దూతలు ఎక్కువ ఉన్నాయి.
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే మీకు ఒక విషయం అర్థమవ్వాలి. రోగం ఒకటైతే వైద్యం ఒకదానికి చేస్తున్నారు అని, రోగం ఒక ఆత్మ అయితే మీరు మందు శరీరానికి ఇస్తున్నారు. ఆ మాట కూడా మీకు అర్థమవుతుంది. అందరం కూడా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి సాతాను గురించి వర్ణిస్తూ ఏమంటున్నాడు చూడండి, 3వ వచనము. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను, దాని తోక ఆకాశ నక్షత్రములో 1/3 భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశెను. సాతాను యొక్క పోలిక చెప్తున్నాడు చూడండి. సాతాను ఎంత శక్తి కలిగింది అంటే, సాతాను ఎంత సైకోనో మీకు తెలుసా? ఒక సైకో ఉంటేనే మనం తట్టుకోలేం కదా. మీరు అప్పుడప్పుడు చూడండి, ఒక మైండ్ ఉండి, ఒక తల ఉండి, విచిత్రంగా సైకోలా బిహేవ్ చేసే వ్యక్తిని చూస్తే మీరు తట్టుకోగలరా? సినిమాలు చూస్తుంటారు కదా మీరు, ఒక్కొక్క సైకోకి అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటే వాడికి పీక నరికేసి దాని నుండి వచ్చే అప్పుడు చేసే సౌండ్ ఉంటే చూసారా? దండుపాలిన సినిమా మూవీ ఇదే దాని అర్థం. ఇంతకుముందు సినిమాలు చూసేవాళ్ళం చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోమాకండి. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. వాడికి ఏంటంటే ఆ మెడ మీద కత్తి వేసి అలా గీసినప్పుడు అప్పుడు వచ్చే స్వరం ఉంటుంది, అప్పుడు వచ్చే నాయిస్ ఉంటుంది, అది వాడికి ఇనసొంపు అన్నమాట. అది ఒక సైకో యొక్క స్థితి. ఈ మధ్య సినిమాలు చూస్తున్నప్పుడు కొంతమంది చెబుతుంటారు, ఒక సైకో యొక్క పని ఏంటంటే ఆడపిల్లను ముక్కలు ముక్కలుగా నరికేసి ఎక్కడెక్కడ చెత్త కుప్పలు పడేస్తారు. అవునా కదా? ఇలాగ మీరు చూస్తే సైకోల యొక్క మైండ్ సెట్ చూస్తే ఒక్కొక్కడిది ఒక్కో రకం. ఒక్క మైండ్ కలిగి ఒక్క తల కలిగి ఉన్నోడే ఇలా ఉంటే వాడికి 7 తలలు కలిగి ఉంటే ఎలా ఉంటుంది చూడండి. 7 తలల సైకోలు కలిస్తే ఎలా ఉంటుంది చూడండి. 7 రకాల సైకోలు కలిస్తే ఎలా ఉంటుంది చూడండి. సాతాను మైండ్ అలాంటిది, అందుకే 7 తలలను పోల్చాడు. అదంతా దారుణమైనది, అంత చెడ్డ తలంపులు కలిగింది, అంత భయంకరమైన ఆలోచనలు కలిగింది. తోకతో కొడితేనంట, దాని తోకకి ఎంత శక్తి ఉంది తెలుసా? సాతాను యొక్క తోకతో కొడితే 1/3 భాగం నక్షత్రాలు రాలిపోయాయంట. ఇందుక నక్షత్రాలు ఎవరంటే దేవదూతలు. పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నాయా లేదా? ఎంతమంది ఉన్నారు? 1,000,000,000 దేవదూతలు ఉన్నాయి. 1,000,000,000 దేవదూతలు ఉన్నప్పుడు ఇదిగో ఈ సాతాను ఏం చేసింది అంటే, తనకు అదే హృదయంలో చెడతలంపు వచ్చింది, గర్వించింది, నేను దేవుడితో సమానం అవ్వాలి, ఈ దూతలందరికీ నేను అధికారిని అవ్వాలి. సాతానికి వచ్చిన తడ్డదలంపు అదే, దేవునితో సమానం అవ్వాలి ఈ దూతలందరికీ. అందుకే ఆకాశ నక్షత్రం ఒక మీదగా ఎక్కిపోదని అనుకున్నావా లేదా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం చదివితే మీకు అర్థమైపోద్ది. దేవునితో సమానుడిగా చేసుకొని ఆకాశ నక్షత్రాలకు ఏమైపోయిందంట? పైగా వెళ్ళిపోదాం అనుకుందంట. ఆకాశ నక్షత్రాలు అంటే మనుషులేమి కాదు, దేవదత్తులు. పరలోకంలో ఉన్న దేవదత్తులు ఉన్నాయే, ఆ దేవదత్తులు అందరి మీద ఇదే అధికారం అయిపోదాం అనుకుందంట, దేవుడితో ఎక్కువలు అయిపోదాం అనుకుందంట. ఈ తలంపుని మిగతా దూతల్లో కూడా చూపించిందంట. ఈ తలంపుని ఏం చేసింది? మిగతా దూతల్లో కూడా చూపించిందంట. ఇదిగో మీరు కూడా నాతో పాటు వస్తే మీకు ఈ పదవి ఇస్తా, మీకు ఆ పదవి ఇస్తా, ఇదిగో మీకు 100 మంది దూతల మీద అధికారం ఇస్తా, 200 మంది దూతల మీద అధికారం ఇస్తా, 1,000,000,000 దేవతల మీద మిమ్మల్ని అధికారిగా ఉంటాను. ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే పదవి ఆశ చూపిందో మనకు తెలియదు, కానీ అర్థమవుతుంది మీకు. కానీ మొత్తానికి వాటికి ఆశ చూపింది. ఎంతమంది దూతలను మార్చేయగలిగిందంటే 1/3 మందిని, అంటే 100లో 75 మందిని, 175,000 మందిని. ఒక విధంగా మాట్లాడుకుంటే ఇప్పుడు దేవుని దూతల సైన్యానికంటే సాతాను దూత సైన్యం ఎక్కువ. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎందుకంటే దీన్ని మళ్ళీ మన బ్రతుకులకు నేను కనెక్ట్ చేస్తాను. సాతానుకున్న శక్తి ఎంత అంటే, దాని తోకతో కొడితే 3 భాగాల నక్షత్రాలు అయిపోయినాయి అంట దాని వశం. అంత శక్తి కలిగింది సాతాను, అంత సైన్యం సాతానికి ఉంది. అందుకే అక్కడ మాట చూడండి, తర్వాత యుద్ధం జరిగింది కదా పరలోకంలో,
ఏడో వచనం చూడండి, అంతటా పరలోకం యందు యుద్ధం జరిగింది. ఎవరెవరికి? మిఖాయేలునకు అతని దూతలకును. ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి. మిఖాయేలుకు కొంత దూతలు ఉన్నారు, సాతానికి కూడా ఎవరున్నారు? దూతలున్నారు. చూడండి, అంటే సాతానికి కూడా సైన్యము ఉంది, సాతానికి కూడా సేవకులున్నారు. దేవుడు ఎలాగైతే దేవుని ఆత్మను పంపించి మనుషుల్లో దేవుని పనిని జరిగించుకుంటున్నాడో, అలాగే సాతాను కూడా దురాత్మను పంపించి వాడి పని చేయించుకుంటున్నాడు. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు కూడా దేవుని ఆత్మను మన హృదయంలో పెట్టి ఏం చేస్తున్నాడు? తన పని జరిగించుకుంటుంటే అదేవిధంగా సాతాను కూడా మనుషులనే ఉపయోగించుకొని వాని దురాత్మలను ఒక్కొక్క దాన్ని పంపించి వాడిని వాడుకుంటుంది. ఒక దురాత్మకి ఏం చెబుతుంది అంటే, నువ్వు వెళ్ళి వాడికి పట్టు, వాడు ఎప్పుడు ఇక తాగుబోతుగానే ఉండాలి, ఆ పని నువ్వు చూసుకోవాలి అని చెప్పగానే ఆ దురాత్మ వెళ్ళిపోయి వాడి దగ్గర ఆ మనిషికి పట్టగానే ఇప్పుడు ఆ మనిషి ఎప్పుడు ఏమవుతాడు తెలుసా? ఎప్పుడు త్రాగుతానే ఉంటాడు. ఇంకొక ఆత్మకి చెప్పింది, ఇంకొక దురాత్మకి చెప్పింది, ఇంకొక దూతకి చెప్పింది, ఇదిగో నువ్వు వెళ్ళి పలానా ఆమెకి పట్టు. ఆమె ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు వ్యభిచారం చేస్తూనే ఉండాలి. అది నీ పని దూత, సాతాను అధిపతి. ఈ పదాలు మీకు అర్థమవ్వాలి అంటే ఇప్పుడు ఎఫెసీ పత్రిక రండి. ఎంత చక్కగా వివరించాడు పౌలు గారు ఎఫెసీ పత్రిక. రెండవ అధ్యాయం చివరి అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక ప్రతి మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎఫెసీ పత్రిక 6:12 10 నుండి చదువుదామా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తి కలిగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇదిగో సంఘానికి చెబుతున్నాడు పౌలు గారు, అయ్యా మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆ సాతాను తంత్రాలు ఉన్నాయే, సాతాను యొక్క క్రియలు ఉన్నాయే, వాటన్నిటిని మీరు ఏం చేయాలి తెలుసా? గెలిచినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేవుని యందు మీరేమవ్వాలి? బలవంతులు అవ్వాలి. అయ్యా ఎందుకయ్యా దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మేము ధరించుకోవాలి, ఎందుకయ్యా మేము బలవంతులు కావాలి అంటే, కింద చెబుతున్నాడు ఆయన, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. చాలా క్లియర్గా చెబుతున్నాడు పౌలు, మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని మీరు బలవంతులు కావాలి. ఆ సర్వాంగ కవచం అంటే తర్వాత అడుగుదాము, కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఎందుకయ్యా మేము దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని అడిగితే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు యుద్ధం చేయాల్సింది ఎవరితో తెలుసా? ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహం. ఇందాక మీకు చెప్పానే, సాతానికి కోట్ల మంది దూతలు ఉన్నారు, సాతానికి కూడా కోట్ల మంది దేవతలు ఉన్నాయి, వాటిని దురాత్మలు అన్నాడు. అయ్యా ఇవేం చేస్తాయ్యా, ఈ సాతాను అధికారిగా ఉండి అధిపతిగా ఉండి ఏం చేస్తాడయ్యా అంటే, ఈ మనుష్యులను శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకునేటట్లు ప్రేరేపిస్తాడంట. ఎంత చక్కని మాట. 2 చదవండి, 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయచ్చు, వేటిని చేయచ్చు, ఆ యొక్క పాపములను అపరాధములను చేస్తూ ఉంటే వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పిన మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి, ఎవరితో కలిసి? ఈ ప్రపంచానికి అధిపతి ఉన్నాడే, ఎవరు అధిపతి? సాతాను ఉన్నాడే, వాడి యొక్క కోరికలు, వాడి యొక్క ఆత్మలు, ఆ యొక్క అధిపతి ప్రేరేపించాడంట.
ప్రేరేపించు శక్తికి అధిపతి. ఇదిగో ఆ వ్యక్తిని ప్రేరేపిస్తుంది తాగుబోతుగా. ఆ శక్తికి అధిపతి ఎవడనుకున్నావు? సాతాను. చాలా డీటెయిల్డ్గా మీరు అర్థం చేసుకోకపోతే మీరు యుద్ధం ఎవరితో చేస్తున్నారో మీకు అర్థం కాదు. సాతాను ప్రేరేపిస్తున్నాడంట. ప్రేరేపించు శక్తికి ఎవరంట? అధిపతి అయిన. ఇంతకీ ఏమని ప్రేరేపిస్తున్నాడంటే మనస్సు యొక్కయో శరీరం యొక్కయో కోరికలు నెరవేర్చుకున్నట్లు. మూడవ వచనం చదవండి. వారితో కలిసి మనమందరం ఏం చేస్తున్నామంట? శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుచు ప్రవర్తించితిమి. ఇంతకీ ఆ అధిపతి ఆ దురాత్మను పంపించి ఏం చేయమని ప్రేరేపిస్తాడయ్యా అంటే, మీ శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునేలాగా ప్రేరేపిస్తాడు సాతాను తన దూతని పంపించి. ఇప్పుడు మీరు చూడండి, ఏ ఏ చెడు కార్యాలు అయితే ఉన్నాయో, ఏ అయితే చెడు కార్యాలని మీరు నేను చెబుతున్నామో, ఒక ధనాపేక్ష దేనికి సంబంధించింది? ధనాపేక్ష దేనికి సంబంధించింది చెప్పండి? శరీరానికి సంబంధించింది, సుఖభోగముల కోసం. అందరే కదా, అయితే శరీరం అయితే మనసు, శరీరం సుఖంగా బతకాలి, మనసు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయాలి, కాబట్టి ధనాపేక్ష. లేకపోతే ధనం ఎందుకు చెప్పండి? శరీరం సుఖంగా బతకూడదు, మనసు ఎలా ఉన్నా పర్లేదు, ఎంజాయ్ చేయకూడదు అన్నాడు, ధనం ఎందుకు సంపాదిస్తాడు చెప్పండి? అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నా మాట వినాలి, ఇది కూడా శరీరంలో మనసులో పుట్టిన కోరికే. దానికోసం ధనం సంపాదిస్తాం, దానికోసం అందరిని చంపేస్తాం. మీకు తెలుసు లేదో, శరీరము యొక్క మనసు యొక్క కోరికలను ప్రేరేపించు శక్తికి అధిపతి ఆయన ఎవడో? సాతాను. ఒకడలో స్వార్థం ఉంది, ఒకడలో ధనాపేక్ష ఉంది అంటే మళ్ళీ చెబుతున్నాను నేను, వాడికి పట్టింది దురాత్మ, వాడిని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఏమని తెలుసా? ఏమని? ధనం కోసం నీ తమ్ముని చంపే, నీ అక్కని చంపే, నీ అన్నని చంపే, అవసరమైతే నీ తల్లిదండ్రులను చంపేసే. ఈవెన్ మీకు తెలుసో లేదో, తండ్రి ఉద్యోగం కోసం కొడుకు తండ్రులను చంపిన వాళ్ళు ఉన్నారు. ఆయన పోలీస్ అయితే తొందరగా ఆయన చంపేస్తే ఆయన ఉద్యోగం నాకు ఇస్తాడు, ఎవడు పడతాడు ఈ పాటలు, ఒకరి కింద పని చేయడం, ఈ 10,000 15,000 నాకు వచ్చిన జ్ఞానానికి 10,000 15,000 వస్తాయి, దీంతో నేను ఎక్కడ బతుకుతాను, తొందరగా మా నాన్న ఎస్ఐలో ఉన్నాడు, సిఐలో ఉన్నాడు, లేకపోతే కానిస్టేబుల్గా ఉన్నాడు, అతను చంపేశామనుకో, పెద్ద కుమారుని నేనే, కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకే ఉద్యోగం ఇస్తుంది ప్రభుత్వం అని చంపేసిన వాళ్ళు ఉన్నారు. శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలు ప్రియమైన దేవుని పిల్లలారా, వాడికి పట్టినది ఏంటంటే ధనాపేక్ష అనే దురాత్మ, ఇక వాడిని ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగే ఒకరికి వ్యభిచారమైన దురాత్మ పడుతుంది, ఇంకా ఆమెను అలాగే ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఒకడికి త్రాగుబోతన దురాత్మ పడుతుంది, వాడిని ఇంకా అలాగే ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఒకడికి సోమరితనమైన దురాత్మ పడుతుంది, ఇక అంతే, వాడు పిల్లం బిడ్డ ఎట్టబోతే నాకెందుకు, పిల్లలు ఎట్టబోతే నాకెందుకు, నేను కష్టపడలేను, నేను శ్రమ పడలేను. వాడికి కూడా పట్టింది దురాత్మ. సంఘములో వాక్యం చెబుతుంటే లేకపోతే వాక్యం చెబుతుంటే నిద్రపోతుంటారే, గాఢ నిద్ర కలుగుజేయు దురాత్మ అంట. మీకు తెలుసలేదు, సాతానికి చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, సాతానుకు చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక డిపార్ట్మెంట్ ఒక పని అది చక్కగా చేస్తుంది, మీకు తెలుసో లేదో మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు మీకు ఏదైనా గొడవలు కొట్లాటలు జరిగినాయి అనుకోండి, గొడవలు జరిగినాయి అనుకోండి, ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? ఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళరా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళరా, ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళరా, ఎందుకు వెళ్ళరా చెప్పండి? గొడవలు వస్తే తీర్చాల్సిన డ్యూటీ ఎవరిది? పోలీసు వాళ్ళది. మీకు నీళ్లు రాకపోయినా, రోడ్లు సరిగ్గా లేకపోయినా, ఇప్పుడు కలెక్టర్కి ఆర్డర్ పట్టుకుంటారు, అవునా కదా? ఇప్పుడు కమిషనర్కి ఆర్డర్ పట్టుకుంటారు, ఎందుకు తెలుసా? ఈ పనంతా నీదే కదయ్యా. ఒకవేళ జిల్లాలో పోలీసు సరిగ్గా లేడనుకోండి, పోలీసు సరైన న్యాయం తీర్చటం లేదనుకోండి,
అప్పుడు మళ్ళీ కలెక్టర్ని పట్టుకుంటారు, ఏం చేస్తున్నావు నువ్వు జిల్లాకు అధికారిగా ఉండి, మీ పోలీసుడు ఇలా చేస్తున్నాడు అంటావు. అంటే మనకు తెలుసు ఎక్కడ ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో. డిపార్ట్మెంట్లు ఉన్నాయి, నీటిపారుదల శాఖ అంటాం, ఆర్థిక శాఖ అంటాం, అంతేనా కదా. ఇప్పుడు నీటిపారుదల శాఖ ఏం చేస్తుంది, నీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తాయి, దానికి ఒక ఎంపీ ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు. ఆర్థిక శాఖ మంత్రి ఆడి పని లావాదేవీలు చూసుకోవడం. ఆడు ఇప్పుడు వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా కృష్ణా నదిలో నీళ్ళు బాగా ఎర్రగా వస్తున్నాయి, సరిగ్గా ఫిల్టర్ చేయట్లేదని ఎవడన్నా ఆర్థిక శాఖ మంత్రిని అడుగుతారా? అంటే మీకు ఒక అవగాహన ఉంది, ఒక ప్రభుత్వానికి ఒక సిస్టమ్ ఉంది. దేవుడు కూడా సిస్టమ్ పెట్టాడు తెలుసా, ఇదిగో మీరు కాపర్లు, ఇదిగో మీరు సువార్తికులు, ఇదిగో మీరు ప్రవక్తలు, ఇదిగో మీరు అపోస్తలులు, ఇదిగో మీరు ప్రతి డిపార్ట్మెంట్కు పనులు ఉన్నాయి. అందుకే అందరూ అపోస్తలులా కాదు, అందరూ సేవకులా కాదు, అందరూ పరిచారకులా కాదు. కొందరికి వాక్యం చెప్పే ఆత్మనిస్తాడు దేవుడు, కొందరికి పరిచర్య చేసే ఆత్మనిస్తాడు, కొందరికి బాగా ధనము సహకారం చేసి ఆత్మనిస్తాడు, కొందరికి బాగా సువార్త చేసి ఆత్మనిస్తాడు, కొందరికి ప్రవక్తలాగా హెచ్చరించి ఆత్మనిస్తాడు, కొందరికి అపోస్తుల్లాగా తమ స్వదేశాన్ని తమ ఆస్తుని వదిలేసి ఎక్కడెక్కడో ఏరే ఊర్లకి వెళ్ళి సువార్త చేసి అక్కడ బతికేసి ఆత్మనిస్తాడు. అవునా కదా. నేనేం చెప్తున్నాను అంటే దేవుని దగ్గర ఎలాగైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, సమాజంలో ఎలాగైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, సాతానికి కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ భూమి మీద నీచ కార్యాలు ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి, అన్నిటికీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మీరు ఏ నీచ కార్యాన్ని చెప్పండి, ఆ ప్రతి నీచ కార్యానికి ఒక డిపార్ట్మెంట్ దురాత్మ ఉంది. నిజం ప్రేమైన దేవుని పిల్లరా, ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా, సువార్తికుడిగా పని మనం సువార్తిక పని చేయకపోవచ్చేమో కానీ, కాపరిగా మనం కాపరి పని చేయకపోవచ్చే కానీ, దురాత్మ మాత్రం తన పని చక్కగా చేస్తుంది. ఒకడికి తాగుబోతు పట్టిందంటే వాడు చచ్చిపోతున్నాడు చచ్చిపోతాడు కానీ తాగుని మాడలేడు, దాని డ్యూటీ చాలా బాగా చేస్తుంది. అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసా, మీరు పోరాడేది శరీరులతో కాదు. సాతాను ఏం కట్టిందంట తెలుసా, గొప్ప గొప్ప కోటలను కట్టేసిందంట. ఏం కట్టిందంట, గొప్ప గొప్ప కోటలు దుర్గాలను కట్టేసిందంట. ఇవి కూడా అందులో నుండి బయటికి రాలేడు. కోట దుర్గం అంటే అర్థమేమనుకుంటున్నారు మీరు, పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు, కోటలు పెద్ద పెద్ద దుర్గాలు అంటే పెద్ద పెద్ద కట్టడలు కట్టుకునేవాళ్ళు. ఎందుకు, ఏరో వాడు వచ్చి ఆయన చంపేయకుండా, నెక్స్ట్ ఏంటి తెలుసా, ఈడు బయటికి వెళ్ళకుండా. సాతాను కూడా ఏం చేసిందంట తెలుసా, పెద్ద పెద్ద దుర్గాలు కట్టేసిందంట. ఎందుకు తెలుసా, బయట దేవుని సైన్యం ఉంది, వాడు యుద్ధం చేసేస్తాడు, ఆ కోటను బద్దలు కొట్టేస్తాడు, కాబట్టి వాడి దగ్గర కోట చాలా గట్టిగా కట్టాలి. మీకు తెలుసా లేదా, అందుకే ఒక మనిషి పాపాన్ని ఎందుకు మానలేకపోతున్నాడు తెలుసా, వాడిని సాతాను ఆ కోటలో బంధించేసింది, ఆ పాపం అనే కోటలో వాడు బయటికి రాలేకపోతున్నాడు, కొట్టుకు మెట్టలాడుతుంటాడు తెలుసా మీకు. నిజమే, ఒక్కొక్కడికి ఒక కోట కట్టింది ప్రేమైన దేవుని పిల్లలారా, దానిలో ఉండి చచ్చిపోతున్నారు తప్ప. వ్యభిచారం చేసి అవసరమైతే ఆ వ్యాధితో చచ్చిపోవడానికి ఇష్టపడతారు, కానీ మానేయడానికి అంత ఇష్టపడలేరు. నిజంగా చెబుతున్నాను. కారణం ఏంటంటే మీరు గ్రహించాలి, వాళ్ళ చుట్టూ సాతాను పెద్ద దుర్గాలు కట్టేసింది, పెద్ద కోటలు కట్టేసింది. వాని హృదయంలోకి, ఆమె హృదయంలోకి, వారి హృదయంలోనికి సాతాను తన దురాత్మను పంపించి, ఇదిగో వాడి చుట్టూ పెద్ద పెద్ద దుర్గాలు పెద్ద పెద్ద కోటలు కట్టేసింది, బయటికి రాలేడు వాడిక. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా, మేము ఆ దుర్గాలను పడగొట్టే పనిని మేము ఎన్నుకున్నాం అన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఎంత ఎక్సలెంట్ మాటలు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:2 చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. కొరింథీయులకు రాసిన 2:10 శరీర ప్రకారము మేము నడుచుకుని వారమని మమ్మల్ని గురించి కొందరు అనుకునిచున్నారు కారా, అట్టి వారి ఎడల నేనును తెగించి కాఠిన్యము చూపమని తలంచుకొనిచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లని చెప్పి. 3 చూడండి, నేను మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చెయ్యం. పౌలు గారు ఎలా యుద్ధం చేయరంట,
శరీర ప్రకారం నడుచుకుంటున్నారు, శరీర ప్రకారంగానే భూమి మీద బతుకుతున్నారు, శరీరంతోనే బ్రతుకుతున్నారు మనలాగే. కానీ ఆయన యుద్ధం దేంతో ఉందంట? శరీర ప్రకారం ఆయన యుద్ధం లేదంట. మరి ఎలా ఉందంట ఆయన యుద్ధం? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. కానీ ఆయన యుద్ధోపకరణలు ఏం కావంట? శరీర సంబంధమైన కావంట. మరి ఏంటి? దేవుని ఎదుట సాతాను కట్టిందే పెద్ద పెద్ద దుర్గాలు, వాటిని పడద్రోయుజాలనంత బలము కలిగినవి. పౌలు గారు ఆయన అంటున్న మాట, ఈ మాట చాలా ఎక్సలెంట్ మాట. ఇదిగో మేము శరీర ప్రకారంగా భూమి మీద బతుకుతున్నామేమో, శరీరంతో బతుకుతున్నామేమో, కానీ మా యుద్ధము శరీరముతో కాదు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి? శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి తెలుసా? ధనం ఒక శరీర సంబంధమైన ఒక ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి? ఒక ఆయుధం. అందుకే ధనంతో అన్ని సాల్వ్ చేసేద్దాం అనుకుంటాం, అంతేనే కదా? నిజమే, ధనం ఒక శరీరపరమైన ఆయుధం. పేరు ప్రఖ్యాతులు లేకపోతే అధికారము, మీరు చూడండి ఏదన్నా ఒకళ్ళ ప్రాబ్లం వస్తే మీరు ఆడికి తీసుకెళ్తారు చెప్పండి. మీ అబ్బాయి మీ అమ్మాయి ఏదైనా తప్పు చేశారనుకోండి, దానం తీసుకెళ్ళి అడుమకాన్ని పెట్టేసి ఆ పోలీసు అడుమకాన్ లేకపోతే అడుమకాన్ని కొట్టేసి అబ్బాయిని తెచ్చుకొని అమ్మాయిని తెచ్చుకొని ఏదో ఊరు పంపించి ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం. కానీ మీ అబ్బాయి మీ అమ్మాయి చేయడానికి ప్రేరేపించింది దురాత్మ కదా, అందులో ఉన్న దురాత్మ కదా, మీరు అప్పుడప్పుడు వింటుంటారు కదా, ఆ అమ్మాయి వల్ల నుండి మా అబ్బాయి రాలేకపోతున్నాడు అయ్యా. నిజంగా కొంత వింటున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తే తెలుసా? ఆ అబ్బాయి వల్ల నుండి మా అమ్మాయి రాలేకపోతుందయ్యా, ఏంటి ఇవన్నీ? వాళ్ళలో ఉన్న దురాత్మల ప్రియమైన దేవుని పిల్లారా, సాతాను అలా కట్టేసింది. ఒకసారి విచిత్రం అనిపిస్తుంది, ఏంట్రా మీరు ఎంత అయిపోయారేంటి? ఆశ్చర్యం వేస్తే తెలుసా? ఏంటి అబ్బాయిని మర్చిపోలేకపోవడం ఏంటి, అమ్మాయిని మర్చిపోలేకపోవడం ఏంటి? అందుకే ఆయన అన్నాడు, ఒక మాట వాడాడు ఎఫ్సి పత్రిక మీరు చదివారు సరిగ్గా లేదు, అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి అన్నాడు. 2వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదవండి. సాతాను ఎవరిని ప్రేరేపిస్తాడంటే అవిధేయులుగా ఉన్నవాడిని, దేవుని వాక్యానికి విధేయులై దేవుని భయం కలిగిన వాడు ఏం చేయలేడు. ఎందుకయ్యా ఇన్ని క్రియలు జరుగుతున్నాయి, ఇన్ని దారుణమైన విషయాలు జరుగుతున్నాయి అనే ఆలోచన చేస్తే వాళ్ళందరినీ ప్రేరేపించేది సాతాను అయితే, ఆ సాతాను వాళ్ళ చుట్టూ కోట కట్టేసింది, దుర్గం కట్టేసింది, వాళ్ళు తమ జీవితాన్ని పాడు చేసుకుంటారు తప్ప ఆ మాయలో నుండి బయటికి రాలేరు. ఈనాడు చాలామంది కుర్రవాళ్ళని కానీ చూస్తే, ఫోన్ గేమ్స్ చూస్తే, అమ్మో అది మామూలు పరమైన స్థితి కాదు. నేనంటా నిజంగా, వాళ్ళు చూడండి, ఖాళీ దొరికితే ఫోను దొరికితే మీకు తెలియాలి వాడికి పట్టింది దురాత్మే, వాడిలో ఉన్నది దురాత్మే. వాడి చుట్టూ ఇప్పుడు సాతాను పెద్ద పెద్ద కోట పెద్ద పెద్ద దుర్గం కట్టింది, దాన్ని పగలగొట్టే పని. దేవుని ఎదుట దుర్గాలను పడగొడుతున్నామయ్యా మేము, మా యుద్ధం శరీరముతో కాదు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మీకు ఎంత ధనమున్నా, మీకు ఎంత అధికారం ఉన్నా, మీకు ఎంత పలుకుబడి ఉన్నా, మీ బిడ్డలు మార్చుకోలేరు. కౌన్సిలింగ్లు తీసుకెళ్తారేమో, మానసిక వైద్యుల దగ్గర తీసుకెళ్తారేమో, నేను దాన్ని తప్పు అని అనను. కానీ మీరు గమనించగలిగిన విషయం ఏంటి అంటే, వాడికి పట్టింది దురాత్మ లేకపోతే నిజంగానే మానసిక స్థితి అని మీరు గమనించుకోగలగాలి, గమనించుకోగలగాలి. మీరు ఎంతకాడికి తీసుకెళ్తే ఏం ఉపయోగం చెప్పండి? ఆ దురాత్మలని వెళ్ళగొట్టగలిగే శక్తి దేవునికే ఉంది. అందుకే ఆయన అన్నాడు, దేవుని ఎదుట మేమేం చేస్తున్నా తెలుసా? సాతాను కట్టిన దుర్గాలు ఉన్నాయే, సాతాను కట్టిన కోటలు ఉన్నాయే, వాటన్నిటిని మేము పడగొడుతున్నామయ్యా అంటున్నాడు. నిజంగా చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మిమ్ములు కానీ మీ కుటుంబాలను కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోకపోతే, ఈ సమాజాన్ని మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు క్లియర్గా కనబడుతుంది, వీళ్ళందరూ నిజంగానే దురాత్మల చేత పీడింపబడుతున్నాడు. వీళ్ళందరూ అధిపతి ఆకాశంలో కూర్చొని చక్కగా వీళ్ళందరిని ఏం చేస్తున్నాడు తెలుసా? మనసు యొక్కయో శరీరం యొక్కయో కోరికలు నెరవేర్చుకునేలాగా చక్కగా ప్రేరేపిస్తున్నాడు. ఆ మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవడంలో ప్రతి ఒక్కడు మునిగిపోయి ఉన్నాడు. మీరు
లోతుల్లోకి వెళ్ళి ఆలోచించకపోతే, లోతుల్లోకి వెళ్ళి మీరు గమనించుకోకపోతే, నిజంగా నేను మళ్ళీ చెబుతున్నాను, మీకు దురాత్మ పట్టిందని మీకే అర్థమవ్వదు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది పేతుల్లాంటికే దురాత్మ పట్టింది. విచిత్రమేంటంటే ఆ విషయం పేతురు కూడా అర్థం కాలేదని నా ఉద్దేశం. యేసుప్రభుకి అర్థం వెనక్కిపో అన్నాడు, కానీ అవునా కదా? నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. పేతురు లాంటి వాడికే, అంత భక్తిపరుడు, అంత బాగా ఉన్న వాళ్ళకే సాతాను పట్టి వాళ్ళని తప్పుత్రోవ పట్టేలా చేస్తుంది అంటే నువ్వు నేను ఏ పాటి వాళ్ళని చెప్పండి? ఈరోజు ఎంతమందికి దురాత్మలు పట్టినాయో, బైబిల్ చదవకుండా చేసే దురాత్మ, ప్రార్థన చేయకుండా చేసే దురాత్మ, సంఘానికి రాకుండా చేసే దురాత్మ, సువార్తకి వెళ్దామని ఆలోచన లేని దురాత్మ, పని కోసం కష్టపడే శరీరాన్ని శ్రమ పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని పని కోసం ఒక పూట శ్రమ పడదామనే, శరీరాన్ని కష్టపెడదామనే ఓపిక లేకుండా సోమరితనం దేవుని పనిలో. నిజంగా లోతుల్లోకి వెళితే నేను మళ్ళీ చెప్పగలను, ఒక్కొక్కడు ఒక్కొక్క దురాత్మతో పీడింపబడుతున్నవాడు సంఘములో బయట వాళ్ళ తర్వాత దేవుడిరుగు. ఒకరికి కూడా వాక్యము పట్ల ఆసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యము ఒక 5 నిమిషాలు మీ కుమారుడు, మీ కుమార్తె, మీ భార్య, మీ పిల్లలు చదవటం లేదంటే మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యము చదవకుండా చేసే దురాత్మాన్ని బాగా పట్టింది. ఒకనొక రోజు దాని అంతం ఏంటి తెలుసా? నాశనము చేయటం. ఇప్పుడు రండి మత్తయి సువార్త, ఇప్పుడు రండి మార్కు సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయంకి రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మీకు తెలుసు కదా, ఒక తండ్రి వచ్చాడు శిష్యుల దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమడుగుతున్నాడో తెలుసా? అయ్యా, నా కుమారుడు దెయ్యం పట్టింది, మోగ దెయ్యం పట్టింది. ఏం దెయ్యం? ఆ ఫుట్ నోట్లు ఏమన్నా ఉంటుంది చూడండి కింద. బాగా తెలిసింది అదొక దురాత్మని. ఆ దురాత్మ పడితే కూడా మాటలు రావు. దురాత్మ పట్టినప్పుడు రోగాలు కనపడతాయి మీకు తెలుసులేదు, అవునా కదా? ఒకరికి ఏ దెయ్యం పట్టిందని తెలుసా? నడ్డి వంగిపోయే దెయ్యం పట్టింది, అవునా? ఆ మాట చదివారా బైబిల్లో? ఏం ఇంకోడికి పడితే ఏమైపోద్ది? స్ట్రైట్గా ఉన్న మనిషి ఇలా ఉండిపోతాడు. ఇక దురాత్మ పట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే రోగాలు కలిగిస్తాడు. అన్ని రోగాలు దురాత్మలు వచ్చినా నేను అనట్లేదు, మళ్ళీ చెప్తున్నా, ఆ మాట కూడా జ్ఞాపకం పెట్టుకోండి. సరే, ఆ మాట మీరు మర్చిపోయినా నాకు ఇబ్బంది లేదు. మీ కుటుంబాలు ఏదైనా రోగం వస్తే దురాత్మ పట్టింది అనుకోండి, మంచిదే, ఎందుకంటే మనం అంత విశ్వాసం ఏం కాదు, అప్పుడైనా ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మోగ దెయ్యం పట్టిందంట, మోగాత్మ పట్టిందంట, మోగ దురాత్మ పట్టిందంట. ఏం చేస్తుంది ఆ దురాత్మ పడితే? వాడిని మూగువాడిగా చేస్తుంది, తర్వాత వాడికి పిడిసొచ్చేలా చేస్తుంది, తర్వాత వాడిని ఏం చేస్తుంది తెలుసా? అక్కడ రాయబడిన మాట అదే, వచ్చినప్పుడల్లా ఏమైపోతాడంటే చాందర రోగం వచ్చి గిలగిలా కొట్టుకొని నోరు నొరుక్కొని పడిపోతాడయ్యా అది పట్టినప్పుడల్లా. ఇంకేం చేస్తుంది? తరచు వాడిని నాశనము చేయటానికి ఈ మాట వాడతాడు అక్కడ. ఏంటంట ఆ మాట చూడండి చాలా జాగ్రత్తగా, 20వ వచనము. ఎన్నో వచనం అమ్మా అది? 22 చూడండి. అది వాణిని నాశనము చేయవాలని, అది దాని అంతం. చివరికి దాని గోల్ ఏంటంటే ఆ వ్యక్తిని నాశనం చేయాలి. అది రోగం కలిగించా లేకపోతే ఇంకోటి కలిగించా? రోగం కలిగించింది, మోగతనం కలిగించింది, అంతటితో ఆగట్లేదంట తెలుసా? వాణ్ణి నాశనం చేయాలని తరచుగా అగ్నిలోను నేలలోనికి దూకేలా చేస్తుందంట. దురాత్మ అల్టిమేట్ గోలు ఒక వ్యక్తిని నాశనం చేయటం. అది ఎమ్మటే జరగకపోవచ్చు, కానీ నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు క్యాన్సర్ గడ్డిని పేరుకు పిండట్టు పెట్టుకున్నట్లే ఒకనొక రోజు ఒకే రోజు తెలుస్తుంది 4th stage అని. డాక్టర్లు ఎత్తేసినట్టు దేవుడు కూడా మీ చేతులు ఎత్తేస్తాడనమాట. ఆ తండ్రి అడుగుతాడు, ఆ తండ్రిని వేసే అడుగుతాడు, ఎప్పటి నుండి జరుగుతుందంటే బాల్యం నుండే, చిన్నప్పటి నుండే వాడిని ఆ దురాత్మ పట్టుకొని పీడిస్తుందంట. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే ఇది ఆశ్చర్యం కాదు, వ్యక్తులకు దురాత్మలు పట్టడం. మళ్ళీ చెబుతున్నాను, ఇక్కడ దురాత్మలు అంటే చచ్చిపోయిన వ్యక్తులు కాదు. ఈ మాట కూడా బాగా గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన వాళ్ళు అసలు పట్టరు.
మరి అయ్యా చచ్చిపోయిన వాళ్ళ పేరు చెబుతున్నాడు అంటే సాతానికి అన్నీ తెలుసు. కాబట్టి బతుకున్నప్పుడు వాడేమేం చేశాడో ఏ అలా బతికాడో సాతానికి తెలుసు. కాబట్టి చచ్చిపోగానే సాతాన్ వాళ్ళలోకి వెళ్ళిపోయి, ఇదిగో నేను నీ భర్తను అంటాడనమాట, ఇదిగో నేను నీ భార్యను అంటాడనమాట, ఇదిగో నేను నీ పిల్లవాడిని అంటాడనమాట, ఇదిగో నేను నీ అత్తమ్మని అంటాడనమాట. మీరు నమ్మడానికి ఏం చేస్తాడు తెలుసా? ఆమెకి ఇష్టమైన నాలుగు చెప్తాడు. నేను అంటాను, భర్త గురించి భార్యని అడిగితే చెప్పదా? ఇప్పుడు భర్తే దొంగ వేషం వేసుకొని వాళ్ళ ఆయన వేషం వేసుకొని, ఇదిగో ఆ భార్య పట్టి అతనికి, ఇదిగో నేను పలానా ఆయన్ని, ఇదిగో మా ఆయనకి ఇది ఇష్టం అది ఇష్టం అని చెప్పాడు అనుకో, వాళ్ళు ఏం నమ్మేస్తాడు, అమ్మో నిజంగా నేను వాళ్ళ ఆయనే అనుకుంటా అనుకుంటారు. కానీ పట్టింది ఎవరు? ఏమా, ఏమకి తెలుసు ఆయన లోటుపాట్లన్నీ, ఆయన ఎలా బ్రతకడు తెలుసా తెలీదా? ఇష్టాలు ఏంటో తెలుసు, ఆ ఇష్టాలు ఏంటో తెలుసు, అది పెద్ద విషయం కాదు. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు ఆ వ్యక్తితో గడిపితే వాడి ఇష్టాలు ఏంటో ఆ ఇష్టాలు ఏంటో అన్నీ మనకు తెలిసిపోతాయి. పెద్ద విచిత్రమే ఉంది అందులో. మరి సాతాను పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంతవరకు చూస్తున్నాడు, వాడికి తెలియదా? కాబట్టి మీ ఆయన రాడు, మీ భార్య రాదు, మీ అత్తమామలు రారు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరూ రారు. మరి ఎవరయ్యా పట్టిందంటే నిజంగానే దురాత్మే, నిజంగానే దెయ్యమే. కానీ మీరు అనుకున్న దెయ్యం కాదు. మిమ్మల్ని అబద్ధంలో బతికేలా చేయాలి. దెయ్యాలు ఉన్నాయి, భయపడాలి. దెయ్యాలు ఉన్నాయి, వనకాలి. ఇదిగో దెయ్యాలకు కూడా శక్తులు ఉన్నాయి, కాబట్టి అవి కూడా దేవతలే. పలానా చెట్టుకు వెళ్ళి కట్టగానే పిల్లలు పుడతారు, పుడతారు ఎందుకు పుట్టరు? పుట్టకుండా ఎవరు కట్టరు కదా. అప్పుడప్పుడు అంటారనమాట, అందరూ వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకు వెళ్తారు తిరుపతి? ఏ మూడు పూలు చల్లకుండా రెండు కోట్లు అలా విరాలు ఇచ్చేస్తారా? సాతాను కూడా మహత్కార్యాలు అద్భుతాలు చేయగలదు. అవసరమైతే ఏర్పరచబడిన వారిని మోసం చేసే అంత శక్తి ఉందంట దానికి. కానీ ఇక్కడ విషయం ఏమంటున్నాను అంటే, సాతాను అంత శక్తి కలిగింది. ఆఫ్టర్ ఆల్ చనిపోయిన వ్యక్తి వేషంలో చేసి నేను మోసం చేయడం పెద్ద విషయమా? కాబట్టి ఇక్కడ పట్టింది ఏంటంటే, సాతానికి ఉన్నారే దూతలు, ఆ దూతలు పట్టాయి. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆ దూత ఆశయం వాణ్ణి నాశనము చేయటం. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక త్రాగుబోత దురాత్మ ఉద్దేశం వాణ్ణి త్రాగి త్రాగి చివరికి అవయవాలు పాడు చేసి చచ్చిపోయేలా చేయడం అంతే. ఒక విచారం చేసే స్త్రీ యొక్క ఆలోచన, పురుషుని యొక్క ఆలోచన ఏంటంటే, చేసి చేసి వాడికి రోగం రావాలి, చచ్చిపోవాలి. బాగా గేమ్స్ ఆడి ఆడి మెదడు రోగం రావాలి, పిచ్చోడైపోవాలి. చాలామంది కేసులు చదువుతున్నాం మనం, ఫోన్ వాడటం వల్ల చిన్నపిల్లలు పిచ్చోళ్ళుగా బిహేవ్ చేస్తున్నారంట. ఎందుకు నేను ఇదంతా చెబుతున్నాను అంటే, దురాత్మ అల్టిమేట్ గోలు నాశనం చేయటం. అది భూమి మీద, రెండవది పరలోకం వెళ్లకుండా కూడా. శరీర ప్రకారంగా బతికేలా చేయదు సంతోషంగా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగని పరలోకం ఇచ్చే అలాగే నీతిగా కూడా బతకనివ్వదు. పోని నీతిగా బ్రతకకుండా ఆత్మని సాగుకొడితే సాగుకొట్టింది, నరకం వెళ్ళేలా చేస్తే చేసింది. పోని శరీరాన్న సుఖంగా ఉంచుతుంది అంటే బ్రహ్మప్రియం అనే దేవుని పిల్లలారా. సాతాను ఎంత మోసగాడు తెలుసా? శరీర ప్రకంగా నన్ను సుఖంగా ఉంచనివ్వడు, ఆత్మపరంగా సుఖంగా ఉండనివ్వడు. ఈ దురాత్మ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, నాశనం చేయటం. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు మనకు తెలియాలి మన కుటుంబాలలో మనకి, అసలు మనకి కానీ నాకు కానీ నీకు కానీ నీ కుటుంబాల్లో కానీ నీ చుట్టుపక్కల వారి కానీ ఎటువంటి దురాత్మలు పట్టాయో నీకు నాకు తెలియాలి. అయ్యో ఇప్పుడు నా భర్తకి వాక్యం చదవని, నా పిల్లవాళ్ళకి వాక్యం చదవని, లేకపోతే సన్నిధానానికి రాని, ప్రార్థన చేయని, ఇంటికాడ ఎప్పుడు సినిమాలు చూసుకుంటూ టీవీలు చూసుకునే దురాత్మలు పట్టాయే, చివరికి ఏంటి అంతం తెలుసా? నీ కుమారుడు కుక్క చావు చావటం, నీ కుమార్తెకు ఒక్క చావు చావటం, నీ భర్తకు ఒక్క చావు చావటం అంతే. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా? మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లి అన్నమాట, నేరాలు ఘోరాలు చూసేదంట. వాళ్ళమ్మ ఒకసారి తిడితే వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయింది. చిన్న పాప 7-8 సంవత్సరాలు అనుకుంటా. ఆ అమ్మ ఇప్పటికీ బాధపడుతుంది, నా వల్ల చచ్చిపోయింది అని. ఎవడు నేర్పించాడయ్యా 8 ఏళ్ళకి ఊరేసుకుని చచ్చిపోవాలని? చాలా దారుణంగా ఉన్నాయి కుటుంబాలు. మీరు చూడండి, మీరు ఏదో చాలా జాగ్రత్తగా చాలా ఈజీగా చూస్తున్నారు, కానీ అందరికి అలవాటైపోయింది, అందరికి అలవాటైపోయింది.
అవునా కదా? ఇంతకుముందు లేచిపోవడం అంటే అయ్యో అనేవాళ్ళు, ఇప్పుడు ఎవరి పిల్లలు లేచిపోవట్లేదు అనే స్థితికి వచ్చారు. నిజంగా మీకు అర్థమవడానికి చెబుతున్నాను, ఎందుకంటే దురాత్మలు ఎంతగా పాడు చేస్తున్నాయో మీకు అర్థమవటం లేదు. క్యారెక్టర్ని, నీతిని పాడు చేస్తున్నాయి. నిజంగా చాలా క్యారెక్టర్ని, నీతిని పాడు చేస్తున్నాయి. చివరి వాటి అంతం ఏంటంటే నీ కుమార్తెను అసహించుకోవడం, నీ కుమారుని అసహించుకోవడం, అంతే. ఏముందాడా? గ్రహించుకోండి, ఎవడం అతీతులమేమి కాదు. ఈ దురాత్మలు కోటలు కట్టేసాయి. నిజంగా చెప్తున్నాడు, సాతాను కోటలు కట్టింది, దుర్గాలు కట్టేసింది. వాటిని కానీ పడగొట్టుకోలేకపోతే, మీరు శరీర సంబంధమైన ఆయుధాలు మీరు ధరిస్తే మీ వ్యర్థం. ఒక తల్లి చెబుతుంది, ఆశ్చర్యపోయాను ప్రేమని దేవుని పిల్లలారా, 13 ఏళ్ళ వయసు పాప ఎప్పుడైతే మెచ్యూరిటీ అయ్యిందో అప్పటి నుండి అబ్బాయి తిరగడం అలవాటు. ఆ తల్లి కూతురు గురించి చెప్పినప్పుడు నాకు మైండ్ పోయింది. ఇప్పుడు 5-6 మంది అబ్బాయిని మార్చుకున్నాను. ఇప్పుడు ఆమె ఈ వయసు మా అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అసలు ఆ తల్లి చెబుతున్నప్పుడు పాపం ఎన్ని బాధలు, ఆ మాట వెనక ఆమెకి చెడ్డ పేరు వచ్చిందని ఆడవలాగా చెప్పింది నాకు. కానీ సేవకుడిగా చెప్పింది. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. సాతాను పిల్లలు మొదలుకొని ముసలివారి వరకు కూడా వదలట్లేదు. అంతగా ప్రేరేపిస్తుంది, అంతగా నీతి లేని పనులు చేయించడానికి ప్రేరేపిస్తుంది, అంతగా కనికరం లేని పనులు చేయించడానికి ప్రేరేపిస్తుంది. నిజంగా చాలా దారుణమైన పరిస్థితులు. దురాత్మ, ఈ లోకాధికారి, ఈ లోకమంతా ఎవరిని వశముంది? దుష్టిని వశముందని ఎప్పుడో చెప్పారు భక్తులందరూ. ఈ లోకమంతా దుష్టిని వశమయ్యా, ఈ లోకాధికారి వచ్చుచున్నాడయ్యా. అవిధేయులైన వారికి పడతాడయ్యా, వాక్యము లేని వానికి, ప్రార్థనా జీవితం లేని వానికి, పరిశుద్ధ సంఘ సహవాసము లేని వానికి. వీళ్ళు అవిధేయులంటే, వాక్యము చదవరా, వాక్యాన్ని వినరా, వాక్యములో ఉన్న ప్రకారంగా నడవడానికి భయము కలిగి ఉండరా, మంచి సంఘముతో సహవాసం ఉండరా, చక్కగా ప్రార్థనా జీవితం కలిగి ఉండరా అని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు బోధించినా అవిధేయులుగా ఉన్నారే. ఆ మాటకి విధేయత చూపించకుండా, లోబడకుండా, అమ్మో అయితే నేను వాక్యం చదువుకుంటాను ఈరోజు నుండి, అమ్మో నేను ఈరోజు నుండి ప్రార్థన చేసుకుంటాను, అమ్మో ఈరోజు నుండి నేను పరిశుద్ధ సంఘంగా కూడతాను అనే విధేయత లేని వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరికీ దురాత్మలు పడతారు. నేను అంటాను, ఇప్పుడు ఎవరైతే వాక్యము చదవటం లేదు, ఎవరికైతే ప్రార్థన చేయటం లేదు, ఎవరైతే సువార్తకి వెళ్దామని ఆలోచన లేదు, ఎవరైతే ఇళ్ళ దగ్గర కూర్చొని సఫీగా గడుపుతున్నారో, అది పిల్లల మొదలుకున్న మూసల వాళ్ళ వరకు మీ కుటుంబాలన్నీ దురాత్మలతో నడిపింపబడుతుంది. గుర్తెట్టుకోండి, దాని అంతము ఏంటిది? నాశనము. నీ కొడుకు, నీ కుమార్తె, నీ భర్త, నీ భార్య నీ కళ్ళ ముందు నీచకార్యం చేస్తే సమాజంలో ఓస్తారు, నాశనం చేయడమే. ఇన్ని విధాలుగా సాతాను ఒక్కొక్కడికి పట్టాడు. చూడండి, కాలేజీ కుర్రోళ్ళు విలాసవంతమైన వాటి కోసం చైన్స్ మేకర్లుగా మారారని మనం చదివాం, అవునా? వాళ్ళకి బీర్లు కొనడానికి, లేకపోతే వీటి కోసం డబ్బు సంపాదించడం కోసం ఏం చేశారంట? వాళ్ళు చైన్స్ మేకర్లు అయ్యారంట. ఇంతకి పట్టుకుని తీర ఆరాధిస్తే ఒక్కొక్కటి బీటెక్లు చదివే స్టూడెంట్లు, బ్రేడ్ బ్యాచ్లేం కాదు. వెచ్చల విడితనానికి సాతాను ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది. ప్రేమని దేవుని పిల్లారా, శరీరము యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునేలాగా సాతాను ప్రేరేపిస్తుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇప్పుడు కాలం గడుస్తుందేమో, ఇప్పుడు పబ్బం గడుస్తుందేమో, చివరికి వాటంతము నాశనమే. అది నువ్వు కలారా చూస్తావు. విచిత్రం ఏంటి తెలుసా? ఇంత దురాత్మ పడితే శిష్యుల దగ్గరికి తీసుకెళితే పోగొట్టలేకపోయారు. యేసుక్రీస్తు అన్న మాట ఏంటి తెలుసా? ఇప్పుడు మత్తయి సువార్త 17 అధ్యాయానికి వెళ్ళండి.
మత్తయి సువార్త 17వ అధ్యాయం కొద్దిగా వినడానికి ప్రయత్నం చేయండి. 19వ వచనము, తరువాత శిష్యులు ఏకాంతంగా వేసినందుకు వచ్చేసారు, ఆల్రెడీ తిట్టేశాడు పైనే, ఏమని తిట్టాడు చూడండి 17వ వచనము, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరములారా, మీతో నేను ఎంతకాలం ఉండాలి, ఎంతవరకు మిమ్మల్ని సహించాలి చెప్పండి. ఇంత గట్టిగా ఎందుకు తిట్టాడు తెలుసా? అంతకుముందు దెయ్యముల మీద, రోగముల మీద అధికారం ఇచ్చాడు ఆయన. చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసా. ఇప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ సిచ్యువేషన్ చదివాం కదా, 9వ అధ్యాయంలో. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనానికి రెండు ఒకసారి, అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూసుకోండి, మీకు అర్థమైంది. శిష్యులకి ఏమిచ్చాడో చూడండి, 6వ అధ్యాయము 7వ వచనము, ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అధికారం అంతకుముందే ఇచ్చాడు, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం. అధికారం ఇచ్చాడు, వాళ్ళు దెయ్యాలు కూడా వెళ్ళగొట్టగలరు. 13వ వచనం చూడండి, అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను ఏం చేశారు? సిగ్గుచేటు. ఎందుకు తెలుసా? ఏసై అంత గట్టిగా ఎందుకు తిట్టాడు తెలుసా? అల్ప విశ్వాసములారా, మూర్ఖతరములారా, సిగ్గుందా మీకు అని అడిగాడు ఆయన. కారణం ఏమిటి అంటే, అంతకుముందే కదా మీకు దెయ్యముల మీద అధికారం ఇచ్చాను, అంతకుముందే కదా మీకు రోగముల మీద అధికారం ఇచ్చాను, అంతకుముందు మీరు నా దగ్గరికి వచ్చారు కదా, వచ్చి మాకు రోగములు పోతున్నాయి, దెయ్యాలు లోపడుతున్నాయని సంతోషంతో చెప్పారు కదా, అప్పుడు నేను అన్నాను కదా, ఎందుకు మీరు ఆనందపడుతున్నారు? పరలోకంలో స్థలాలు ఉన్న దానికోసం ఆనందపడండి అన్నాడు. పైన ఒక మాట కూడా ఆడతాడు, సాతాను ఇప్పుడే మెరుపువలు పడింది అంటాడు అనమాట. లోపడుతున్నాయని కదా చంపడం కాదు, ఆ విశ్వాసం అనగారిపోయే స్థితి కూడా ఉంది. వీళ్ళకి ప్రారంభంలో చక్కని ఆనుకునే స్థితి ఉంది, ప్రారంభంలో చక్కగా దేవుని మీద ఆనుకునే స్థితి ఉంది, దేవుని అడిగే స్థితి ఉంది, కానీ కొంచెము రాగానే కొమ్ములు వచ్చేసాయి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ప్రారంభంలో మీరు చూడండి, దెయ్యాన్ని ఫస్ట్ దెయ్యాన్ని వదలగొట్టాలంటే ఎక్కువ ప్రార్థన చేస్తాడు. అమ్మ 2 గంటలు 3 గంటలు ప్రార్థనలు గడపెళ్ళాలని అంటాడు సేవకుడు, అవునా కదా? ఒక 10 దెయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత ఇంకేమంటాడు తెలుసా? 1 గంట, 1 అరగంట, 1 పావుగంట తర్వాత ఏమో నేను వచ్చేస్తాను అమ్మ, దెయ్యాన్ని వెళ్ళగొట్టి అతను పిలువ అంటాడు అనమాట. అంటే ఏమైపోయింది తెలుసా? దేవుని మీద ఆధారపడే తత్వం, దేవుని అధికారం వల్ల నేను ఇది చేయగలుగుతున్నాను, దేవుడు లేకపోతే నేనేం చేయాలనే ఆ విధేయత, వినయం అనేది కనుమరుగైపోతుంది. ప్రారంభంలో ప్రార్థన ఎక్కువగా చేసి దేవా నాకు సహాయం చేయని అడుక్కునేవాడు ఇప్పుడు ఎక్కడ దేవుడు ఉందని పరిగెడతా ఉంటాడు, తప్ప దేవుని అడగడం మానేస్తాడు. మొదటి అల్ప విశ్వాసం అని ఇక్కడ తిట్టాడు, విశ్వాసం లేని మూర్ఖుల్లారా అని తిట్టాడు. మార్కు సువార్తకు వస్తే ఏమన్నాడు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనము, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఏకాంతంగా వచ్చారంట, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతే అని ఏకాంతంగా ఆయన అడిగారు. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. కింద ఫుట్ నోట్లో ఉపవాస ప్రార్థన అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దెయ్యం పట్టినప్పుడు ఆ రాత్రి ఉపవాస ప్రార్థన చాటించమని కాదు, మాటలు అర్థం చేసుకోవాలి. మూల భాషల్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే, శ్రమ రాగానే ఇప్పుడు ఈరోజు ఉపవాస ప్రార్థన చాటిద్దాం అంటాం, ఈరోజు సంఘంలో ఉపవాస ప్రార్థన నేను వెళ్ళాలంటాం, అప్పుడప్పుడు నవ్వు వస్తుంది అన్నమాట. నిన్న చక్కగా విన్నీతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకి నైట్ పడితే దెయ్యం కనపడిందంట, సరేనా నిన్న అంటున్నది అనమాట. ఏమంటుంది అంటే, అమ్మో నేను మా దగ్గర ఒక ఆంటీ వస్తుంది, ఆమె చర్చికి వెళ్తుంది, దగ్గరలో ఉంది, రేపు ఆదివారం నేను చర్చికి వెళ్తాను అంటుంది. మొన్నటిదాకా ఎందుకు వెళ్ళదు మరి చర్చికి? మొన్నటిదాకా ఆమె పని చేయట్లేదా? అర్థమవుతుంది మీకు? అంటే ఒక దెయ్యం కనపడింది కాబట్టి ఇప్పుడు ఏం చేయింది? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మీకు సరదా చెప్తున్నాను కానీ ఏదో ఆమె అనాలని కాదు, నా ఉద్దేశం ఏంటంటే మనుషుల సైకాలజీ అది. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన గడపడం, బాధ వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, అప్పుడు వెళ్ళడం, అది కాదు దీని ఉద్దేశం. ఇదిగో నువ్వు ప్రారంభం నుండి కూడా దేవుని మీద ఆనుకోవాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవుని అధికారం కింద నీ జీవితం ఉండాలని అర్థం. అర్థమవుతుంది మీకు? దేవుణ్ణి అడుక్కుంటున్నామంటే అర్థం ఏంటి? ఆయన అధికారంకు ఒప్పుకుంటున్నామని అర్థం. లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తావు, ఈయన వల్ల పని కాకపోతే ఆయన అడుక్కుంటూ ప్రార్థిస్తావు, అయ్యా నాకు సహాయం చేయని. ప్రార్థించడం అంటే ఏం లేదు, అడుక్కోవడం.
వాళ్ళ అధికారానికి ఒప్పుకోవడం. అంతేనే కదా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మీరు దేవునితో గడిపే సమయం ఉంది, వాక్యముతోనూ ఇండివిజువల్గా ప్రార్థనలోనూ భక్తితోనూ సంఘముతోనూ సువార్తతోనూ వీటిల్లో గడిపే స్థితి ఉంది. ఇది పోయింది, దేవుడు లేకపోతే నేను బతికేయగలను. ఉదయాన్నే లేచినప్పుడు ప్రార్థన చేసుకోకుండా వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు లేకపోతే నేను లోకంలో బతికేయగలనయ్యా. తెలియకుండా ఎన్ని ఎక్స్ట్రాలు చేస్తామో మనం, చతికిలు పడ్డ తర్వాత గుర్తొస్తాయి. భక్తి అప్పటికప్పుడు వచ్చేది కాదు, ఎప్పుడూ కొనసాగించవలసిందే. దెయ్యముల మీద అధికారం ఇచ్చాడంట, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ ఎందుకయ్యా వెళ్ళగొట్టలేకపోయాం? అందుకే ఆ తండ్రి అక్కడికి తీసుకొచ్చాడు, ఏసఐ దగ్గరికి ఏం తేలేదు, ముందు శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పటికే శిష్యుల పేరు మారుమడుగుపోయింది, ఏసయ్యే కాదు శిష్యులు కూడా బాగా దెయ్యాలను వెళ్ళగొడుతున్నారని. లేకపోతే తండ్రి ఏసఐ దగ్గరికి తీసుకొచ్చేవాడు, అవునా కదా? ఏసఐ కొండ మీద ప్రేయర్కి వెళ్ళాడు, ఆయన ఇంకో ఇద్దరు శిష్యులు, ఈ కింద జనాసమూహం కూడేసి తండ్రి శిష్యులు కొట్టుకుంటున్నారనమాట. అప్పుడు ఏసఐ వచ్చాడు ఇక్కడ, ఏంట్రా బాబు మీ గోళని. అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను నా కుమారుని దెయ్యాలను కట్టమని, వాళ్ళ వల్ల కాలేదు, నీ వలన అయితే నా ఎందుకు కనికరించి నాకు సహాయం చేయని అడిగాడు. అంటే అప్పటికే శిష్యులు దెయ్యాలు వెళ్ళగొడుతూ మారుమోగిపోయింది వాళ్ళ పేర్లు. అంతేనే కదా, లేకపోతే ఎక్కడికి తీసుకొచ్చాడు తండ్రి చెప్పండి? ఏసఐ దగ్గరికి తీసుకొచ్చేవాడు, శిష్యుల దగ్గర ఎన్ని తీసుకెళ్తాడు? అంత మారుమోగిపోయిన సేవకులు అప్పుడు వాళ్ళు. మారుమోగిపోతే దేవుని మీద ఆధారపడడం తగ్గిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. లాగేసుకుంటాడు ఒక్కోసారి వెనక్కి. విధేయతగా ఉన్నంతసేపే నీలో ఉన్న వరాలు, విధేయత ఉన్నంతసేపే నీలో ఉన్న తలాంతులు, లేదనుకో వాడట్లేదనుకో కలిగిన వానికి తీసేసి కలిగిన వానికి ఇస్తాడంట, లేని వానికి తీసేసి. నీకు ఎందుకు ఉపయోగం లేదు, ఆడికన్నా ఎత్తి దాన్ని ఉపయోగించుకోడు నన్ను రక్షించుకుంటాడు అని. ఈ కోవ కూడా ఉంది దేవుని దగ్గర. ఒకసారి నాకు దేవుని వెళ్ళగొట్టే శక్తి ఇచ్చేసాడు, నువ్వు విలువైతే ఏమి ఉండదు. జీవితాంతం నువ్వు లోబడితేనే ఎత్తాడు ఆ శక్తి మళ్ళీ. ఇప్పుడు ఏ శిష్యులకు తీసేయలేదు? అల్ప విశ్వాసం, దేవుడు చేయగలడు అని నమ్మలేకపోవటం. అందుకే మత్తయి సువార్త మీరు చదవండి, అల్ప విశ్వాసులారా అన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? మీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే కొండను తీసి ఇక్కడ పడేయమంటే సముద్రంలో పడేస్తాడయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు అని మాట పడతాడు అక్కడ. మీకు శిష్యులకి అనగా నీకు నాకే, మనకే అసాధ్యమైనది ఏది లేదు. ఎటువంటి సాతాన్నైనా, ఎటువంటి దురాత్మనైనా, ఎటువంటి దుర్గాలనైనా, ఎటువంటి కోటలనైనా పడగొట్టగలిగే శక్తి మనకిచ్చాడు. అదే కదా అపోస్తలుడైన పౌలు చేసింది, దేవుని ఎదుట అంటే దేవుని బలం చేత, దేవుని శక్తి చేత, దేవుని సహాయం చేత మేమేం చేస్తున్నాం తెలుసా? ఇదిగో సాతాను కట్టిన దుర్గాలు ఉన్నాయి, వాటన్నిటిని మేము పడగొడుతున్నాం. ప్రతి ఒక్కడికి శక్తి ఇచ్చాడు ప్రియ మన దేవుని పిల్లారా. మనమంత విశ్వాసం లేక దేవుని మీద, మనమంత శక్తిమంతుడైన దేవుని నమ్మక నోటికి మాత్రమే పరిమితం అయిపోయింది. సర్వశక్తిమంతుడని, సర్వాధికారని, ఈ సృష్టికి కర్త అని. మన ఆధారపడే మనుషులు వేరు, మనం ఆధారపడే ధనం వేరు, మనం ఆధారపడే పదవి వేరు, సిగ్గుచేటు. అందుకే ఆయన అన్నాడు, మా యుద్ధోపు కన్నాలు శరీర సంబంధమైనవి కావు. మేము ధనం మీద ధనంతో యుద్ధం చేయం, అధికారులు అధికారంతో యుద్ధం చేయం, అవసరం లేదు. వాళ్ళు సర్వాధికారి దేవుడు ఉన్నాడు. శరీరులతో యుద్ధం చేస్తే ధనముతోనో అధికారముతోనే, మనుషుల యొక్క జ్ఞానముతోనూ కానీ మీరు ఏదైనా సాల్వ్ చేయాలనుకుంటే మీ వల్ల కాదు, సాతాను కట్టిన దురాత్మని, ఆ కోటలని బద్దలు చేయటం. ఒకటే సొల్యూషన్, దేవుడు. ఒకటే సొల్యూషన్, నీ విశ్వాసం. ఒకటే సొల్యూషన్, నీ ప్రార్థన, నీ భక్తి, నీ వాక్యపు జీవితం, నీ పరిశుద్ధత. ఇవన్నీ నువ్వు నేను కలిగి ఉంటే మన చేతుల్లో పెట్టాడనమాట. నీ యొక్క భర్తకు పట్టిన దురాత్మ నువ్వే వదలగొట్టుకోగలవు. దురాత్మలు కొట్టే పాస్ట్ నేను పిలుచు రాక్కర్లేదు. అక్కడ మాట వాడాడు చదవండి, మీకు సమయం లేదు కాబట్టి చూపించట్లేదు. మీరు ఆవగిందంత విశ్వాసం చూపిస్తే మీకు సమస్తము సాధ్యమన్నాడు. అమర చదువుతారా కుదిరితే మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో ఇరవై వచ్చిన చూడండి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించినంత విశ్వాసము నుండి ఎడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు, మీకు అంటే ఎవరు?
అపోస్తలులే మీకు అసాధ్యం అనేది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఇప్పుడు అధికారం మనందరికి కూడా ఇచ్చాడు, మనందరికి కూడా ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, నిజంగా ప్రేమ అనే దేవుని పిల్లారా, మనం మన కుటుంబాల్లో రోగం ఆత్మకుంటే మనందరము వైద్యం శరీరానికి చేస్తున్నాం. ధనముతోనో అధికారముతోనో పలుకుబడితోనో వాళ్ళ మాటలతోనో వీళ్ళ మాటలతోనో మార్చేద్దాం అనుకుంటున్నాం. మీ భ్రమ, సాతాను కట్టిన కోటలు అంతా ఇంతవి కాదు. అది ఎవడ వల్ల సాధ్యం అంటే నీ వల్లే. నీకెప్పుడు సాధ్యం అంటే దేవుడు సమస్తము చేయగలడు అని నమ్మి ఆయన చెప్పిన విధంగా ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని, వాక్యపు జీవితాన్ని ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నీకు నాకేంటంట సాధ్యము. లేకపోతే నేను మళ్ళీ చెబుతున్నాను, ఆ దురాత్మలను వదలగొట్టుకోవడం మీ తరము కాదు. మరి మన యుద్ధోపకరణాలు ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఎఫ్సి పత్రిక మీ అందరూ ఎప్పుడు చదివినవే కదా, ఆ మాట చదువుదాం ఒకసారి, చదివి ముగించుకుందామా. ఎఫ్సి పత్రిక 12వ వచనము, ఏల అనగా మనం పోరాడున్నది, 6వ అధ్యాయం 12వ వచనము, ఏల అనగా మనం పోరాడున్నది అధికారులతోనూ శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాము. అందుచేత మీరేం చేయాలి తెలుసా, ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. అయ్యా ఏంటయ్యా, ఎలాగ ధరించుకోవాలయ్యా దేవుని సర్వాంగ కవచం అంటే, ఆయన చెప్తున్నాడు చూడండి, ఎలాగనగా మీ నడుమునకు ఏముండాలి, సత్యమనే దట్టు కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు తొడుక్కొని ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడు. దానితో మీరేం చేయగలరు, దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి గలవదురు. మరియు రక్షణ యొక్క శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండు, ఇన్ని చేస్తే ఆ కోటను బద్దలు చేయగలం. ఇవన్నీ చేస్తే ముందు నీ చుట్టూ నా చుట్టూ కట్టిన ఆ సాతాను కోటను బద్దలు కొట్టుకోగలం. ఇది ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే అర్థం. దేవుడిచ్చేది ఇవన్నీ అవునా కదా, దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఆ ప్రార్థనలు అడుక్కుంటావు, అయ్యా నా వల్ల కావటం లేదు, నీ వాక్యం చదివేలాగా నాకు నేర్పించు, నీ వాక్యం అని ఆత్మకట్టుగా నేను ధరించాలి కదా, విశ్వాసమైన డాలు ధరించాలి కదా, పరిశుద్ధాత్మ వలన నేనేం చేయాలి, ప్రార్థన చేయాలి కదా, రక్షణ అనే స్థిరస్థిరాన్ని ధరించాలి కదా, నీతి అనే మైమార్పును తొలగిపోవాలి కదా, సువార్త చేయాలనే సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి కదా. ఇవన్నీ ధరించుకుని, ఇవన్నీ ధరించుకోమని ఇంకొక వ్యక్తికి చెబితే అప్పుడు సాతాను కట్టిన కోట ఏమైంది, బద్దలైపోద్ది. ఏసునామం అనగానే ఏమవ్వదు అక్కడ. మళ్ళీ చెబుతున్నాను, ఏసునామం అనగానే ఏమవ్వదు అక్కడ. ఏసునామంలో శక్తి లేదన్న ఉద్దేశం కాదు సుమా, ఏసయ జరిగించడు. ఇప్పుడు పేతురు ఆ శిష్యులందరూ ఏసునామం వాడుండ్రు ఏంటి, ఇంతకుముందు వాడినట్టు వాడారు వాళ్ళు అక్కడ కూడా, ఏసునామం పో అని అది పోవట్లేదు. దాని అర్థం ఏసయ్య నామంలో శక్తి లేదని కాదు, నీ విశ్వాసములో శక్తి లేదు, నీవు దేవుని మీద ఆనుకునే విషయంలో శక్తి లేదు నీకు, నీవు దేవుని మీద పూర్ణంగా ఆనుకోలేదు. నువ్వు నిజంగా విశ్వాసము కలిగి దేవుడి సమస్తము సాధ్యమే, ఇదిగో దేవుని నమ్ముకున్న నాకు, నేను భక్తిపరుడు ఉన్నా కదా, నేను వాక్యం చదువుకుంటున్నాను కదా, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాను కదా, నీతిమంతునిగా బ్రతుకుతున్నాను కదా, సత్యమనే తోలుదట్టి నా దగ్గర ఉంది కదా, సువార్త చేసే సిద్ధ మనసు నాలో ఉంది కదా. ఆత్మ వలన ప్రతి విషయంలో ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ నాకుంది కదా. ఇవటన్నిటిని సంపాదించుకోకపోతే దయచేసి మళ్ళీ చెబుతున్నాను, మీ కోటలను మీరే బద్దలు కొట్టుకోలేరు. నిజంగా ప్రేమని దేవుని పిల్లరా, చాలా దురాత్మల ఆధీనములో మనందరం నడిపింపబడుతున్నాం. చాలా దురాత్మల ఆధీనములో నీవు నీ కుటుంబాలు, నాయను నా కుటుంబాలు నడిపింపబడుతున్నాయి. ఒక విషయం చెప్పనా, వాళ్ళు దురాత్మల ఆధీనంలో ఉన్నారని తెలిసింది నీకు నాకు మాత్రమే.
ఈ బైబుల్ పట్టుకున్న వానికి మాత్రమే. లోకస్తులకి వాళ్ళకి తెలియదు దురాత్మ పట్టిందని. వాళ్ళందరిని విడిపించాల్సిన బాధ్యత నీది నాదే. దయచేసి తక్కువ అంచనా ఇవ్వమాకండి. బైబుల్ చదవకపోవడం తక్కువ విషయం కాదు, ప్రార్థన చేయకపోవడం తక్కువ విషయం కాదు. సంఘములో, పరిశుద్ధ సంఘములో నీ బిడ్డలు కూడుకోకపోవడం, నీ భర్త కూడుకోకపోవడం, నీ భార్య కూడుకోకపోవడం తక్కువ విషయం కాదు. ఒకరోజు నాశనాన్ని కళ్ళ చూస్తావు. ఆ దురాత్మ చేతిలో ఆ నాశనాన్ని కళ్ళ చూస్తావు. అది త్రాగుడు అవ్వచ్చు, ఎంజాయ్మెంట్ అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, ధనాపేక్ష అవ్వచ్చు, ధన సంపాదన అవ్వచ్చు, ఏదైనా సరే నేను మళ్ళీ చెబుతున్నాను, ఏదొక దురాత్మ చేతిలో నీ కుటుంబ నాశనాన్ని నువ్వు చూస్తావు. మీరు చాలా సరదాగా తీసుకుంటున్నారు, కానీ చాలా భయంకరమైన విషయాలు ప్రియమైన దేవుని పిల్లారా. దయచేసి భయపడండి, దయచేసి భక్తి జీవితాలను పెంచుకోండి. దేవుడు సమస్తము చేయగలవాడని నమ్మండి, విశ్వసించండి. ప్రార్థన వలనే, అంటే ఆయన మీద ఆధారపడటం వలనే, ఒక మాటలో చెప్పాలంటే ఆయన వలననే, ఇది దాని అర్థం. ఆయన వలననే, ఆయనిచ్చిన వాక్యం వలనే, ఆయనిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి వలనే, ఆయనిచ్చిన దేవుని రాజ్యంలో గుంపు వలనే, ఆయనిచ్చిన రక్షణ వలననే, ఆయనిచ్చిన సువార్త సిద్ధ మనసు వలనే, ఇది దాని అర్థం. ఆయన వలననే, ప్రార్థన వలననే, ఆయన వలననే, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని చేస్తేనే మనము మన కోటల్ని బద్దలు చేసుకోగలం, మన కుటుంబాల కోటలను బద్దలు చేసుకోగలం. లేకపోతే నాశనాన్ని సవిచూస్తాం ప్రియమైన దేవుని పిల్లారా. దయచేసి కుటుంబాలను భద్రపరచుకోండి. వాక్యాలు వినిపించుకోవడానికి, సంఘములో కూడుకోవడానికి కాళ్ళు పట్టుకోండి. అవసరమైతే అధికారం ఉంటే ఒక దెబ్బ కొట్టి తెచ్చుకోండి. నేను ఎప్పుడు అదే మాట చెప్తాను, అధికారం ఉందా 4 దెబ్బలేసి కూర్చోబెట్టుకోండి. అధికారంతో పని అవ్వట్లేదా, కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి తెచ్చుకోండి. లేకపోతే నాశనాన్ని చూస్తారు. దేవుడు చిన్న మళ్ళీ దీవించినగాక అందరం కూడా బలలో పాలు పొందుదాం.